ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె. అభాగ్యుల పాలిట ఆమె ఒక కల్పవల్లి. వీధిని పడ్డ చిన్నారులను తీర్చిదిద్దే భాగ్యరేఖ. అనాథ అమ్మాయిని తన కోడలుగా తెచ్చుకుని ఇంటా బయట సేవాస్ఫూర్తి చాటుతోంది. ఎందరో చిన్నారులకు అమ్మలేని లోటు తీర్చి అమ్మగా నిలిచిన కరీంనగర్ జిల్లాకు చెందిన గుర్రం పద్మారెడ్డిపై ప్రత్యేక కథనం. చిన్నతనంలో తాను చూసిన సంఘటనలు ఆమెను సామాజిక సేవ వైపు మళ్లించాయి. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు గుర్రం పద్మారెడ్డి ఇప్పుడు ఒక తల్లిగా మారింది. నవమాసాలు మోసి కనకపోయినా తల్లి కంటే ఎక్కువ లాలించి పెద్ద చేస్తుంది. స్వశక్తితో ఎదిగేందుకు చిన్నారులకు విద్యా అవకాశాలు కల్పిస్తుంది. సహాయ పబ్లిక్ వెల్ఫేర్ని స్థాపించి 20 ఏళ్లుగా చిన్నారులకు అండగా నిలుస్తోంది. అమ్మా నాన్నలేని ఎంతో మంది చిన్నారులని అక్కును చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన గుర్రం పద్మారెడ్డి అనాథ పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 2005లో సహాయ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ను స్థాపించారు. సొంత ఖర్చులతో మొదలైన సహాయ వెల్ఫేర్ మొదట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రస్తుతం కరీంనగర్లోని రామచంద్రపూర్ కాలనీలో దాతల సహాయంతో ఓ చిన్న భవనం నిర్మించి ఎందరో అనాథలకు తల్లిలాగా సేవలు అందిస్తోంది. పద్మారెడ్డి ఆశ్రమంలో ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వారి పిల్లలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన చిన్నారులు ఉన్నారు. పిల్లలు సైతం పద్మారెడ్డిని అమ్మా అనే పిలుస్తారు. ఆశ్రమంలోనే ఉంటూ ఉన్నత చదువులు చదువుకొని ఎంతో మంది జీవితంలో స్థిరపడ్డారు. ఇక ఆడపిల్లల విషయంలో పద్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆడపిల్లల పెళ్లి చేసేంత వరకు బాధ్యత తీసుకుంటారు. ఇప్పటి వరకు తన ఆశ్రమంలో పెరిగిన 6గురికి తానే దగ్గరుండి పెళ్లి జరిపించారు. అదే ఆశ్రమంలో పెరిగిన సంధ్యారాణి అనే యువతికి తన కొడుకుతో పెళ్లి జరిపించి తన ఇంటి కోడల్ని చేసుకున్నారు. నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది. మా నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేక 2006 సంవత్సరంలో చనిపోయారు. తెలిసిన వాళ్ళు, ఊరి సర్పంచ్, తెలిసిన వారు నన్ను సహాయ అన్నది ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. తెలిసిన వారు ఎవరు నాకు లేరు కాబట్టి మా మేడం గారే గుర్రం పద్మారెడ్డి గారు అనాథాశ్రమంలో ఉంటూ నేను చిన్నప్పటి నుండి నా యొక్క విద్యాభ్యాసాలు, నా యొక్క చదువు, నా పూర్తి బాధ్యత తీసుకొని నన్ను పెంచి పోషించి పెద్ద చేశారు. బయటి వారికి ఇచ్చి బయట యొక్క సమాజం ఎలాంటి పరిస్థితులు బాగాలేవు కాబట్టి బయట వారికి ఇవ్వడం ఎందుకు, నా యొక్క ఇంట్లోనే నా దగ్గరనే పెరిగింది కదా చిన్నప్పటి నుండి, నా దగ్గరనే ఉంటే బాగుంటుంది కదా అని వారి యొక్క కుమారుడికి ఇచ్చి నాకు వివాహం జరిపించారు. ఎక్కడైనా అనాథ పిల్లలు కనిపించినా వారిని పద్మారెడ్డి అక్కును చేర్చుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 600 మంది చిన్నారులను చేరదీసి పెంచి పెద్ద చేశారు. చిన్నతనంలోనే ఓ అనాథ శిశువును చూసిన పద్మారెడ్డి అనాథ ఆశ్రమం నెలకొల్పి ఎందరో అభాగ్యులకు కల్పవల్లి అయింది. తమకు తల్లిదండ్రులు లేని లోటును పద్మా మేడం తీరుస్తుందని చిన్నారులు తెలిపారు. నేను ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్న ఉన్నప్పుడే వచ్చాను ఈ ఆశ్రమంకి. నేను మా మమ్మీ చనిపోయిన తర్వాత ఈ మేడమే నాతోటి మా మమ్మీకి దాన సంస్కారాలు చేయించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి లోటు కూడా లేదు. మా మమ్మీ నాన్న లేరనే, మాకు ఎవరి బంధువులు కూడా లేరనే బాధ కూడా లేదు. అన్నీ మా మేడమే చూసుకుంటుంది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడి పిల్లలతో ఉంటే తాను అన్నింటినీ మర్చిపోతానని సహాయ పబ్లిక్ వెల్ఫేర్ స్థాపకురాలు గుర్రం పద్మారెడ్డి తెలిపారు. మొదట 18 మంది పిల్లలతో మొదలైన ఆశ్రమం ఇప్పటి వరకు దాదాపుగా 600 మంది చిన్నారులు ఆశ్రయం పొందారన్నారు. ఆశ్రమం బిల్డింగ్ నిర్మాణం కోసం దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేయాలని పద్మారెడ్డి కోరారు. సహాయ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను 2005లో స్థాపించి ఇప్పటి వరకు కూడా అనాథ పిల్లలను చేరదీసి ఎంతో మందిని ప్రయోజకులను చేసుకుంటూ కూడా వాళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి ఆ పిల్లల్ని కూడా పెళ్ళిళ్ళు చేసి కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరిచే విధంగా వాళ్ళని తయారు చేసి పంపించడం జరుగుతుంది. 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చినప్పటికీ కూడా
నాకు ఎందుకంటే నాకు తెలియని ఏజ్లోనే నేను నాకు 21 సంవత్సరం ఉన్న సంవత్సరంలో నేను ఈ ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. కాకపోతే ఇది ఎంత ఖర్చుతో కూడుకున్నదనేది కూడా నేను ఆలోచించకుండా, అప్పుడు నా ఏజ్ కూడా ఆలోచించేంత ఏజ్ కూడా కాదు. అయినప్పటికీ కూడా ఒక సర్వీస్ మోటార్లో వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో, ఒక సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నేను ఇది మా వారు శ్యామ్ సుందర్ రెడ్డి ఉన్నప్పుడే నేను ఇది చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీరు జరిగిపోయాక కూడా ఎలా కూడా కృంగిపోకుండా ఎలాగైనా దీన్ని లీడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే రన్ చేస్తూ ఉన్నాను. నవమాసాలు మోసి కనకపోయినా వారిని కన్నతల్లిలా చూసుకుంటున్నారు పద్మారెడ్డి. ఆ చిన్నారుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పద్మారెడ్డి చేస్తున్న సేవలను గుర్తించిన చాలామంది దాతలు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.